సో హాఫ్ ఫ్రెండ్స్ నా పే సహకారం చూసిన సహకరించడం తరుగు ఫ్రెండ్స్ డీటీవీ ఎపిసోడ్ మనకు ఒకసారి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కదా అందరికీ స్వాతంస్ ఈరోజు డే కని చూసుకున్నట్టు డేట్ వచ్చేసరికి మనకు థర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ టైం అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం అయితే అవుతుంది అండ్ డే చూసుకున్నట్టయితే వాళ్ళ సరికి మనకు వెనస్డే సో మనం లేడీ అయ్యకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం సో దానిలో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు రియల్మీ నుంచి సో రియల్మీ వచ్చేసరికి రియల్మీ జీటీ నియో టీ ఇదే ఉందో ఇంకా ఇంకోసరికి మీడియా టెక్ డైమండ్ సిటీ ట్వల్ హండ్రెడ్ ప్రాసెస్తో అయితే రాబోతున్నట్టయితే మనకైతే కన్ఫర్మ్ అయితే వేసారు పోస్టర్ ద్వారా మీరు అయితే స్క్రీన్ మీద విడవచ్చు అండ్ మనకు బ్లాక్ కలర్ కూడా దీన్ని అయితే రివీల్ అయితే వేసారు ఒక్కసారి మీరు స్క్రీమ్ మీద వెళ్ళచ్చు సో ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ అయితే దీని గురించి ఇప్పుడైతే మనకైతే రివీల్ అవుతాయి సో అయితే అవుతాయి అని చెప్పొచ్చు మనకు సో ఉన్న రూమర్సే మనకు ఒకసారి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రాస్తారు బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయితే వేసారు వీళ్ళు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సరికి శాంసంగ్ సో శాంసంగ్ సరికి అన్పాక్డ్ ఈవెంట్ పార్ట్ టూ ఇదేందో సో ఇది వచ్చేసరికి మనకు అక్టోబర్ ట్వంటీ అయితే కండక్ట్ అయితే వేయబోతున్నట్టయితే వీళ్ళైతే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే వేసారు ఒక్కసారి మీరు స్క్రీన్ మీద వెళ్ళవచ్చు సో ఏదో సరికి మనకు ట్వంటీ అయితే పార్ట్ టూ ఈవెంట్ అయితే జరగబోతుంది ఇంట్లో వచ్చేసరికి మనకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ మన ఎఫ్ఈ అని మనకు ఒకసారి ఆండ్రాయిడ్ ట్వెల్వ్ స్టేబుల్ గురించి అయితే మాట్లాడబోతున్నట్టు అయితే తెలుస్తుంది సో చూడాలి మనకు ఒకసారికి ఏమేమి మాట్లాడతారు సో మొత్తం మీద ఆండ్రాయిడ్ ట్వెల్వ్ అప్పుడు వస్తుంది సో ఎఫ్ఈ టూ లాంచ్ అవుతుందా లేదా అని అయితే సో రుమర్స్ అయితే వచ్చాయి సో లాంచ్ అవుతుందని లాంచ్ కాదని సో ఇంకొక సెవెన్ డేస్ అయితే ఉంది సో సెవెన్ డేస్ వెయిట్ చేస్తే అయితే మనకైతే కన్ఫర్మ్ అయితే అవుతుంది సో లాంచ్ అవుతుందా కాదా అని అయితే అండ్ నెక్స్ట్ నుంచి చూసుకుంటే సరికి యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్న రూమర్స్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు ఇదేదైతే ఇది ఉందో మనకు ఒకసారికి రియల్మీ నార్జో ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ ప్రో ఈ రెండు డివైజెస్ అయితే మనకు ఎర్లీ అక్టోబర్ సారీ ఎర్లీ నవంబర్లో అయితే లాంచ్ అయితే అవుతాయన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఎర్లీ నవంబర్ అంటే ఏం లేదు మనకి ఫస్ట్ వీక్ సో నవంబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ అవుతాయి అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో చూడాలి మనకు నవంబర్ ఫస్ట్ వీక్కి లాంచ్ అవుతాయో సో లైక్ ఇంకా కొంచెం ఏమైనా టైం అయితే ఎక్స్టెండ్ అయ్యే ఉన్నాయని అయితే మనకైతే కొన్ని రోజులు ఆ వెయిట్ చేస్తే కన్ఫర్మ్ అయితే అవుతుంది సో ఇది కూడా అయితే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకు ఒకసారికి హెచ్టీసీ నుంచి అని చెప్పొచ్చు సో హెచ్టీసీ వచ్చేసరికి రేపు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ అయితే అయిపోతుంది సో అప్టోబర్ ఫోర్టీన్త్నా సో ఈవెంట్లో మనకు ఒకసారి ఈ సంబంధించిన గ్యాడ్జెట్స్ అయితే తీసుకురాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇది ఎగ్జాక్ట్ మనకైతే వీళ్ళు చెప్పిన దానికి బట్ బట్ అయితే సరికి వీళ్ళు వీఆర్కి సంబంధించిన లోన్ చేసిన తర్వాత వదిలేస్తారా లేకుంటే ఇంకేమైనా మనకు సరికి టీజర్ ఏమైనా చేస్తారా సో ఇంకా ఏమైనా లోన్షిట్లు చేస్తారా అనేది మనకైతే రేపే అయితే తెలుస్తుంది సో మనకి తెలిసిన తర్వాత నేను మీకు మళ్ళీ అయితే అప్డేట్ అయితే వేస్తాను సో అది మిస్ కావద్దాం కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు యాప్ నుంచి సరికి మనకి యాజ్ పర్ బ్లూమ్బర్గ్ సో వీళ్ళు ఇచ్చినప్పుడు ప్రకారం అయితే మనకు ఒకసారికి ఐఫోన్ థర్టీన్ ప్రొడక్షన్ అనేది కట్ ఆఫ్ చేస్తున్నారు సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టెంపరీగా ఆపేస్తున్నారు అన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఎందుకంటే చిప్స్ షార్టేజ్ మనకు తెలిసిందే సో మనకు ఒకసారి ఎస్ఓసీస్ షార్టేజ్ అయితే ఉంది సో చిప్ల షార్టేజ్ సో దీని వల్ల మనకు ఈ రీజన్ పట్టుకొని మనకు ఏ ఫోన్ థర్టీన్ ఏదైతే ఉందో సో ప్రొడక్షన్ అనేది ప్రజెంట్ కట్ ఆఫ్ చేస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో చూడాలి మనకు ఒకసారి మనకు మళ్ళీ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో సో ఏం ఏం మనకు ఎన్ని బల్క్ అమౌంట్ ఇప్పుడు ఉన్నాయన్న తెలియదు ముందు అయితే మనకు సో వీళ్ళు చేయడమే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అనుకుంటూ తీసుకొచ్చారు సో ఇట్లా అయితే కష్టం మొత్తం మీద అయితే మనకు ఒకసారికి ఆపిల్స్ బల్క్గా ప్రొడక్ట్స్ అయితే ఉండాలి సో ఈ విధంగా అయితే అయితే కొంచెం ప్రాబ్లమెటిక్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు వీళ్ళకైతే అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సరికి యాప్ల నుంచి యాప్లసరికి యాపిల్ ఒక ఈవెంట్ అయితే మనకు అక్టోబర్ అయితే కండక్ట్ అయ్యబోతున్నట్టు అయితే అఫీషియల్గా పోస్టర్ ద్వారా అయితే టీజ్ అయితే వేసారు ఒకసారి మీరు స్క్రీన్ అయితే తిరగచ్చు సో హ్యాస్ పర్ ఇన్ఫర్మేషన్ సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు సరికి ఈవెంట్లో మ్యాక్బుక్కు సంబంధించి డివైస్ అయితే లాంచ్ చేస్తారు సో మ్యాక్బుక్ సంబంధించి ల్యాప్టాప్స్ అయితే లాంచ్ అయితే కాబోతున్నాయి అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో మనకు సరికి యాప్ ఐఫోన్ లాంచ్ ఈవెంట్లో అయితే వీటి గురించి అయితే ఏం మాట్లాడలేదు బట్ ఒకసారికి ఇప్పుడైతే మనకు ఇవి లాంచ్ అవుతాయి అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకు సొపో సైక్ ఒప్పోకే నైన్ వేస్తే సో ఈ డివైజ్ అయితే ఉందో సో ఇది ఇదోసరికి మనకు యాస్ పర్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఒకసారికి వన్ ట్వంటీ హెడ్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేటర్తో అండ్ బిగ్గర్ స్క్రీన్ మనకు ఒకసారి సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ ఇంచ్ బిగ్గర్ తోటి అండ్ ఫైవ్ థౌసండ్ ఆఫ్ దిఎంహెచ్ బ్యాటరీ తోటి అయితే రాబోతున్నట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇవి కూడా మనకు ఒకసారి కన్ఫర్మేషన్స్ అయితే ఏం కదా సో ఇన్ఫర్మేషన్సే సో వీడియోస్ అయితే చూద్దాం సో లాంచ్ చేసిన తర్వాత అయితే వీటి గురించి కూడా సో వీడియోలో అయితే అంతే ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు న్యూస్ అయితే సో ఈ విడి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి అన్న ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది సో దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే దాని చేసి సాయి సైనింగ్ అవ్వచ్చు బాయ్ బయ్